సెన్సార్ కూల్చివేతపై నాగార్జున రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాగార్జున. కూల్చివేతకు తనకు తీవ్రంగా బాధించిందంటూ కూడా చెప్తున్నారు నాగార్జున. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఏ రకంగా కూల్చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఎన్కన్వెన్షన్ సెంటర్ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ చేయలేదు, ఎటువంటి కబ్జా చేయలేదు, పూర్తిగా ఒక్క ఇంచు కూడా మేము పక్కకు జరగలేదు, మాకు పట్టాల్యాండ్ మేరకే మేము కన్స్ట్రక్షన్ చేశామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని వెల్లడించారు ఆయన. ఈ యొక్క విషయాన్ని నేను చెప్పకపోతే అటు ప్రజలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు తప్పుదారి పెట్టే అవకాశం ఉంటుంది. నేను ఏదో కబ్జా చేశానని ఒక ఇంటెన్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను వివరణ ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఒకసారి నేను చెప్పారో చూస్తే కనుక ట్విట్టర్ ఖాతాలో స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఇన్కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుటకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని భావించాను. ఆ భూమి పట్టాల్యాండ్లో ఉంది. ఆ ఇన్కన్వెన్షన్ పూర్తిగా కూడా పట్టాల్యాండ్ అది. ఒక్క అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి కూడా మేము ఆక్రమణకు గురి చేయలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించినటువంటి భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చినటువంటి కొన్ని నోటీసుల మేరకి మేము హైకోర్టు నుంచి స్టే కూడా తీసుకొచ్చుకున్నాము. ప్రస్తుతం స్టే కొనసాగుతోంది. అయితే స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేతకు తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందనేది నా అభిప్రాయం అన్నట్టుగా నాగార్జున చెప్తున్నాడు. ఇక ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయలేదు, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదంటూ ఆయన ఆ సోషల్ మీడియా ఖాతాలు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇక చట్టాన్ని గౌరవించే పౌరుడుగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే అవసరమైతే నేనే కూల్చివేసేవాడిని. ఇక్కడ ఒక మీరు విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనుక కోర్టు ఇది తప్పుడు సమాచారం ఎఫ్టీఎల్ నోట్లో కనుక ఉంది, ఎఫ్టీఎల్ ల్యాండ్లో కనుక ఉంది అని అనుకుంటే కనుక నేనే కోర్టు అంగీకారం మేరకి, కోర్టు ఇచ్చిన తీర్పు మేరకి కూల్చివేసేవాడిని అంటుకుని తెలియజేశారు. కానీ తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది, ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు మేము వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అంటే ఆయన ఈరోజు ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నట్టుగా ఇందులో పొందుపరిచారు. సో అక్కినేని ట్వీట్పై పలు రకాలుగా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు ఆయన. మరి ఇన్ని రోజులుగా ఇటువంటి ఆరోపణలు ఎందుకు ఎదుర్కొనే, ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు, ఆ రోజు ఏం చేశారు కూల్చే సమయానికి? నేను చాలా వరకు సత్య హరిశ్చంద్రుడి, నాకు ఎటువంటి తప్పుదని తెలియదు, నేను చాలా వరకు నిజాయితీగా ఉన్నానంటే ఈరోజు చెప్పుకొస్తున్నారు, ఇన్ని రోజులుగా ఎందుకు చెప్పలేకపోయారు? ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా చాలామంది ప్రజలు, నెటిజన్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఆయన ట్వీట్ వైరల్గా మారింది. సో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒకసారి ప్రతినిధి రాందాస్ దగ్గరికి వెళ్దాం మనం. రాందాస్, నాగార్జున రియాక్ట్ అయ్యారు, తనకి స్టే ఆర్డర్ ఉంది, కానీ ఇక్కడ చట్టవిరుద్ధంగానే ఆ కూల్చివేయడం జరిగింది, నాపై కావాలని కొంత తప్పుడు సమాచారం సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి నేను యొక్క విషయాన్ని చెప్తున్నట్టుగా చెప్పారు. కేవలం అంగుళం కూడా చాలా క్లియర్గా చెప్తున్నారైనా, ఒక ఇంచు కూడా నేను పక్కకు వెళ్ళలేదు, ఎఫ్టీఎల్ నేను ఎట్టి పరిస్థితి ఆక్రమించలేదు, నా ప్రైవేట్ ల్యాండ్లోనే కట్టుకున్నానంటూ చెప్తున్నారు ఆయన. సో అధికారులు ఏం చెప్తున్నారు? గైతగేలకు నాగార్జున రియాక్ట్ అయ్యారు, నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కూడా చెప్తున్నారు ఆయన. నోటీసులు కూడా సర్వ్ చేయాలని తెలుస్తోంది. అధికారుల రియాక్షన్ ఏంటి? నాగార్జున ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు కొద్దిసేపటి క్రితమే. ఆయన ఒకటే చెప్తున్నారు, కోర్టు స్టే ఆర్డర్లు కోర్టుకు విరుద్ధంగా కూల్చివేశారు. నాకు చెప్పుంటే పొద్దున నోటీసులు ఇస్తే నేనే కూల్చివేసేవాడిని కదా అంటూ నాగార్జున చెప్పడం ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే మూడున్నర ఎకరాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణం చేపట్టారంటూ ఇప్పటికే హైడ్రా అధికారులు గతంలో నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. చాలా క్లియర్గా నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. 21వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి సంబంధించిన ఫిర్యాదు లేఖ రాశారు హైడ్రా కమిషనర్కు. 21వ తారీఖున కోమటిరెడ్డి లేఖతో హైడ్రా స్పందించింది. వెంటనే హైడ్రా రంగంలోకి దిగింది. ఇవాళ మనం చూస్తున్నాం ఆ శిథిలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఎన్కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తిగా కూలిపోయింది. ఎస్, ఒక్కసారి నాగార్జున ఆక్రమించిందంతా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 3.5 ఎకరాల పైగా బఫర్ జోన్లో ఉంది. ఆ ఎకరా 20 సెంట్లలోనే కంప్లీట్గా ఈ 3.5 ఎకరాల్లోనే 2 భారీ భవంతులు, శాశ్వత నిర్మాణాలు, రెస్ట్ రూమ్లు, డైనింగ్ హాల్స్, ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ సెంటర్, రిసెప్షన్, ఓవరాల్గా
నాగార్జున 10 ఎకరాల్లో 3 గా ఏదైతే చెరువు ఆక్రమిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతం 6.5 ఎకరాల స్థలంలో మాత్రం పార్కింగ్ మాత్రమే అటువైపు వదిలేదు సార్. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు లైవ్ లో. దాదాపుగా అటువైపు మెయిన్ రోడ్ మాదాపూర్ నడిపోటున సరిగ్గా సైబర్ టైవర్స్ కు ఆపోజిట్ లో, ఎగ్జాక్ట్ ఎస్ సైబర్ టైవర్స్ ఆపోజిట్ లో ఉన్నటువంటి అత్యంత ఖరీదైన స్థలంలో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాల స్థలాన్ని నాగార్జున ఆక్రమించారంటూ హైదరాబాద్ అధికారులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. కానీ నాగార్జున ట్వీట్ చూస్తే చాలా ఆశాస్పదంగా అనిపిస్తుంది. నిజంగా ఇది కోర్టు పరిధిలో ఉంది, స్టే ఆర్డర్ ఉంది అంటే ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. కానీ నాగార్జున ఇంతవరకు ఎందుకు మరి హైదరాబాద్ అధికారుల నోటీసులకు ఎందుకు స్పందించలేదన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. కూల్చివేత వరకు కూడా నాగార్జున ఎందుకు మిండకొండిపోయారు? ఇవాళ పొద్దున కూడా కూల్చివేస్తారంటూ ఆయనకు అనధికారికంగా సమాచారం వచ్చినప్పటికీ మరి ఇప్పటి వరకు నాగార్జున ఎందుకు ఇక్కడికి రాలేదు? ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి అక్కినేని క్యాంపు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సంబంధించిన వ్యక్తులు కానీ నాగార్జున కానీ ఒకవేళ స్టే ఆర్డర్ ఉంటే కనుక ఎందుకు వచ్చి అడ్డుకోలేదు? అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ మనకు మనోజ్ ఒక్కసారి మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టు నాగార్జున ఇంకొక మాట చెప్తున్నారు. ఇదంతా కూడా తప్పుడు సంకేతాలు వెళ్తుంది. అక్కినేని ఫ్యామిలీ అక్రమ నిర్మాణాలు చేస్తున్న తప్పుడు సంకేతాలు మాపై అధికారులు ఇచ్చారు కాబట్టి జనాల్లో మేము బదనామయ్యామని నాగార్జున ఇవాళ చెప్పే ప్రయత్నం క్లియర్ గా గమనించినట్టే నాగార్జున ఎందుకు మరి స్టే ఆర్డర్ తీసుకొని సోకాల్డ్ కోర్టు ఆర్డర్ తీసుకొని ఎందుకు అధికారులను వచ్చి నిలదీసే ప్రయత్నం చేయట్లేదు? ఒకసారి మనం ఒకసారి ఆ విషయం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ట్విట్టర్ లో ఇప్పుడు 12:01 గంటలకు నాగార్జున స్పందించారు. నిర్మాణాలన్నీ పూర్తయిన తర్వాత నాగార్జున స్పందించారు. ఏం చెప్తున్నారు? జనాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి, మేము బదనామవుతున్నాము, అక్కినేని ఫ్యామిలీ అక్రమ నిర్మాణాలు చేస్తుందనడంలో వాస్తవం లేదు, ఖచ్చితంగా మేము మళ్ళీ న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఆబ్వియస్లీ చేసే హక్కు నాగార్జునకు ఉంది, అక్కినేని ఫ్యామిలీకి ఉంది, కాదనలేం. కానీ ఎందుకు ఇప్పటి వరకు నాగార్జున ఎందుకు రాలేదన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఒకసారి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా నేలమట్టమైంది. ఇంకా డెబ్రిస్ ఆ శిథిలాలు తొలగి ఇక్కడ లేదు. దాదాపుగా నేను మీకు చెప్తున్నాను కదా 3.5 ఎకరాల స్థలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో నాగార్జున ఆక్రమించిన ప్రాంతంలో జరిగినటువంటి శాశ్వత నిర్మాణాలు ప్రస్తుతానికి నేలమట్టమయ్యాయి. ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతానికి నేలమట్టమయ్యాయి. ఇక ఆ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండండి. ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి నాగార్జున ట్వీట్ పై? ప్రభుత్వం తరపు ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి చూద్దాం. ఒకసారి అంతకు మునుపు ఒకసారి నాగార్జున ట్వీట్ చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాగార్జున చాలా రియాక్ట్ అయ్యారు. స్టే ఆర్డర్ నా కూడా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా కూల్చివేశారు. నేను కేవలం ఒక అంగుళం, ఒక ఇంచు కూడా నేను పక్కకు జరగలేదు. ఎఫ్టీఎల్ ల్యాండ్లో నా ఒక్క ఇంచు ల్యాండ్ ఉన్నా కూడా, నేను నిర్మాణం చేపట్టినా కూడా దేనికంటే దానికి రెడీ అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. ఒకవేళ అదే కనుక నిజమైతే నేను స్టే ఆర్డర్ ఉంది కాబట్టి హైకోర్టులో కనుక తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చి హైకోర్టు కనుక నువ్వు తొలగించాలని కనుక నిర్ణయం తీసుకుని ఉంటే నేనే స్వయంగా కూల్చివేసేవాడిని. ఇది కేవలం నా మీద తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళని ప్రయత్నంగా కనబడుతోంది. తప్పు చేశారంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు నాకు ఎటువంటి నోటీస్ అందని అంటూ కూడా చెప్తున్నారు ఆయన. ఈరోజు ఉదయం నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తప్పుడు సమాచారం మేరకి అటు న్యాయస్థానాన్ని పూర్తిగా కూడా వారిచ్చిన తీర్పుని విరుద్ధంగా చట్టవిరుద్ధంగా ఈ నిర్ణయం జరిగిందన్నట్టుగా, ఈ కూల్చివేత జరిగిందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, నాగార్జున ట్వీట్ పై ప్రభుత్వం తరపున రియాక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు హైడ్రాకి. రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు హైడ్రాకి. హైడ్రా అక్రమార్కులను ఉక్కుపారమోపే రకంగా చాలా క్లియర్ కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే నాకు అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, స్టే ఆర్డర్లు ఉన్నాయి. గతంలో నోటీస్ వచ్చినప్పటికీ స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను. ఇది చట్టవిరుద్ధంగా అస్పష్టంగా అస్పష్టంగా ఎటువంటి ఆధారం లేకుండా తనపై ఒక నింద మోపేందుకే జరిగిందన్నట్టుగా ఆయన ట్వీట్లో అర్థమవుతుంది. సో ప్రభుత్వం తరఫున ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? ఎగ్జాక్ట్లీ నిజంగానే నాగార్జున అధికారులు చేపట్టినటువంటి చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామంటూ అనే ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి అధికారులు ఏ రకమైనటువంటి ఆధారాలతో అక్కడికి వెళ్లారు అనేటువంటిది వెల్లడించేటువంటి అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితమే ఎన్కన్వెన్షన్ లో కూడా అక్రమ నిర్మాణాలు జరిగితే కూల్చివేస్తామంటూ ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అప్పుడు వచ్చినప్పటికీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తర్వాత కొద్దిసేపు కూర్చోడానికి వెళ్తారు, ఆపేస్తారు, మళ్ళీ పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటి గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ డైరెక్ట్ గా పొద్దున్నే అధికారులు అక్కడికి పోలీసు సిబ్బందితో భద్రతా సిబ్బందితో అక్కడికి వెళ్లారు. యంత్ర సామాగ్రితో అక్కడ వెళ్ళి డైరెక్ట్ గా కూల్చివేతలు ప్రారంభించారు. సో నాగార్జున సంబంధించిన ఆయనకు సమాచారం చేరేలోపే కూల్చివేతలు జరిగిపోయాయి. ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే మొత్తం 3 ఎకరాలలో పెద్ద ఎత్తున
నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయనేటువంటిది హైడ్రా క్లెయిమ్ చేస్తా ఉంది. అందులో బాగానే కూల్చేస్తా ఉన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కి ఆనుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్, కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఇంకా తెలియదు. కేవలం కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాత్రమే అక్రమ నిర్మాణాలు ఉన్నాయనేటువంటిది ఎన్ కన్వెన్షన్ లో తెలుసు. దానిపైన చర్యలు తీసుకోవాలంటూ రంగనాథ్ కి లేఖ రాశారు మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి. అంతవరకు ఓకే అయితే ఇక హైడ్రాకు పూర్తి వన్ సైడ్ అర్ధ హైడ్రాక్ అయితే పూర్తి స్వేచ్ఛనిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం చూసాం గతంలో ఢిల్లీలోనే ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు హైడ్రాలో ఎలాంటి పొలిటికల్ ఇంటర్